బిస్మిల్లా. మస్జిద్ ఆరాధనా స్థలం, మనమంతా అందులో నమాజు చేస్తాము, అల్లాను ఆరాధిస్తాము. మస్జిద్ దేవుని దర్బారు, ఆయన దర్బారు పవిత్రమైనది, అందుకే మనం సలాం చేసి అల్లా దర్బారులోకి అడుగు పెట్టాలి. అక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా సలాం చేయాలి. మస్జిద్లో మర్యాదగా నిలబడాలి, అల్లరి చేయకూడదు. ఇంట్లో అల్లరి చేస్తే నాన్న కోప్పడతారు. మరి అల్లా అందరికంటే గొప్పవాడు కదా, నాన్నగారి కంటే గొప్పవాడాయే. మరి అటువంటప్పుడు ఆయన దర్బారులో అల్లరి చేస్తే కోపగించుకోడు. అల్లరి చేయటం తప్పు కదూ, అందుకే మస్జిద్లో నిశ్శబ్దంగా ఉండాలి. ఆటపాటల ఊసు ఎత్తరాదు. మనం మౌనంగా కూర్చొని ఉండాలి, లేకపోతే అల్లా దృష్టిలో మనం పోకిరి పిల్లలుగా ఉండిపోతాం. మనం అల్లా సేవకులం. అల్లా ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, చెత్త చెదారం వేయరాదు. అపరిశుభ్రత నుండి మస్జిద్ను కాపాడాలి, ఎందుకంటే మస్జిద్ ఆరాధనా స్థలం. ఆరాధనా స్థలాన్ని పవిత్రంగా ఉంచాలి. మనము మస్జిద్కు వెళ్ళేటప్పుడు శుభ్రమైన బట్టలు తొడిగి నీటుగా వెళ్ళాలి. బట్టలపై మరకలు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. బిస్మిల్లా. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఒక ముఖ్య గమనిక, చాలామంది ముస్లింలకు కూడా ఈనాడు ఖురాన్ మరియు హదీసులలోని కొన్ని విషయాలు తెలియకుండా ఉన్నారు, లేదా కొంతమంది తెలుసుకోలేదు, లేదా కొంతమందికి తెలిసినా కూడా అర్థం చేసుకోలేకపోయారు వారి వారి భాషలలో. ఈ యొక్క మా చిన్న ప్రయత్నం ఏమిటంటే ఖురాన్ హదీసులలో మాకు తెలిసిన కొన్ని విషయాలని మీ ముందు ఉంచుతున్నాం. గమనిక ఏమిటంటే వాటిని మీరు ఒకసారి ఇప్పుడు ఏవైతే విషయాలు విన్నారో ఇవి నిజమా కాదా అని మీరే ఖురాన్ హదీసులు తీసి వాటి గురించి తెలుసుకొని వీటిని అమలు చేయాలా వద్దా అన్నది మీ సొంత నిర్ణయంగా వదిలేస్తున్నామని, అదేవిధంగా ఇహలోకంలో పరలోకంలో కూడా దేవుడు మనందరికీ మంచి సద్గుణాలు ప్రసాదించి మనల్ని అందరినీ మోక్షానికి స్వర్గానికి అర్హుల్ని చేయమని సైతాల నుంచి జిన్నాతుల నుంచి మనసుల నుంచి మన చరితాల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే అగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి అన్నిటిల నుంచి మనల్ని రక్షించమని, హేలోకంలో పరలోకంలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని అందరినీ రక్షించమని ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను. ఆమీన్.